చాలా రోజుల తర్వాత ఒక వీకెండ్ తెలుగు సినిమా ఆడియన్స్ కి పండగ. ఈవెన్ పండగ కన్నా ఎక్కువ అనే చెప్పొచ్చు, ఎందుకంటే 3 డిఫరెంట్ జానరా సినిమాలు రిలీజ్ అవడమే కాదు సక్సెస్ఫుల్ గా ప్రదర్శింపబడుతున్నాయి ఇక్కడ అక్కడ. ఒక విధంగా చెప్పాలంటే రిలీజ్ అయిన ప్రతి చోట్ల అమర్ అక్బర్ ఆంథోనీ, మాస్ మహారాజా రవితేజ, చాలా ఇయర్స్ తర్వాత ఇలియానా తోటి జత కట్టి శ్రీను వైట్ల డైరెక్టర్ గా ఈ సినిమాని అందించడం జరిగింది. ఒక రవితేజ సినిమా చూడాలి, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చూడాలి, నాకు కామెడీయే కావాలి, సినిమా అంతా కూడా అఫ్ కోర్స్ ఎమోషన్ కావాలి, లవ్ కావాలి అని అడిగితే కనుక అమర్ అక్బర్ ఆంథోనీ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ టు వాచ్ ఆన్ సిల్వర్ స్క్రీన్. నెక్స్ట్ విజయ్ దేవరకొండ. అసలు ఒక అర్జున్ రెడ్డిగా అంతకన్నా ముందు పెళ్లి చూపులతో, ఆ తర్వాత గీత గోవిందన్ తోటి ఎంతటి సక్సెస్ సాధించాడో మనందరికీ తెలిసిందే. ఈసారి టాక్సీ వాలాగా మన ముందుకు వచ్చాడు. కథ కథనం చాలా డిఫరెంట్, హారర్ అఫ్ కోర్స్ ఉంది ఈ సినిమాకి, బట్ అదేంటంటే ఆ ఎలిమెంట్, కథకి తీసుకున్న ఎలిమెంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ, డిఫరెంట్ సినిమా వెండితెరమి చూడాలి అని అనుకునే ఆడియన్స్ అందరికీ, ఒక కొత్త ఎలిమెంట్ గురించి తెలుసుకోవాలనుకునే ఆడియన్స్కి టాక్సీవాలా ఇస్ ద రైట్ చాయిస్. బిచ్చగాడు తోటి అందరినీ ఏడిపించి ఆలోచింపజేసి కోట్లు సంపాదించేసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ టర్న్ హీరో విజయ్ ఆంథోనీ. ఆ తర్వాత వరుసగా సినిమాలు తీస్తూనే వచ్చాడు. ఇప్పుడు రోషగాడుగా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మన ముందుకు వచ్చాడు మరొకసారి. ఇట్స్ నాట్ జస్ట్ అ కమర్షియల్ ఎంటర్టైనర్, బట్ ఎంతో స్టోరీ ఉండి, ఎంతో చక్కటి స్క్రీన్ ప్లే ఉండి, విజయ్ ఆంథోనీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉన్న సినిమా రోషగాడ్. ఈ 3 సినిమాలు, ఒకటి నవ్వులు పంచితే, ఇంకొకటి లాఫ్టర్ ప్లస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఇంకొకటి 100% మాస్ ఆడియన్స్ కోసం, ఈ 3 డిఫరెంట్ జనరీ సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి వెండితెర మీద ఈ 3 సినిమాలు చూసి ఫుల్గా ఎంజాయ్ చేయడం యాజ్ తెలుగు ఫిల్మ్ నగర్ లవర్స్ మన డ్యూ రెస్పాన్సిబిలిటీ. Hi guys, నేను మీ నవీన్ చంద్ర. Hi, this is Vijay Devarakonda. Please subscribe to, do subscribe, subscribe to, do subscribe to, please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.